మధ్యలో మన బాబుగారు మార్చేశారు మొత్తం డ్రామా. దాంతో అందరి పరిస్థితి ఆల్మోస్ట్ కోమా. ఇంకెందుకు ఆలస్యం? చూసేద్దామా వీళ్ళ హంగామా? ప్లీజ్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఆయన చూడండి ఎలా ఆట పట్టిస్తాను. చూడండి, తేలండి తేలండి. ఎక్కడే మీరంతా అమాయకులండి, మిమ్మల్ని ఎవరైనా ఇట్టే అదం చేసేస్తారు. అవును నిజమే, ఆ విషయం ముందుగానే పెట్టింది మీ నాన్నే. మామూలు ఎలా చేయలే. ఎప్పటి నుంచో డౌట్ అండి, మీరు స్టెప్ వేస్తారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఆ స్టెప్ కూడా మన కాపురం లాంటిదే. ఈ రోజు ఎలాగైనా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తా. ఏదో చేద్దామని ముందుకెళ్తా, చేయలేక వెనక్కి వస్తా. ముందుకెళ్తా వెనక్కి వస్తాం. కాపురం అండి, కాపురం అనేది జబర్దస్త్ లాగా మంత్రి 4 ఎపిసోడ్స్ అన్నట్టు ఉండాలి. స్టార్ మహిళ లాగా 3000+ 4000+ అంటే మాకు ఫీజులు కుడతాయి. నాకు అర్థమైందండి, బాగా అర్థమైంది. ఈ మధ్యన దేన్నే బాగా మరిగారు మీరు. అలాంటిదేం లేదే, నేను అలాంటి తప్పు చేయండి నీకు నమ్మకం లేదా? మరి మీ మగాళ్ళందరూ ఏ తప్పు చేయలేని నమ్మకమే ఉంటే ఏది, మీ మొబైల్ కి నా పాస్వర్డ్ ఒకసారి బయట తీయండి. మీ ఆడాళ్ళందరూ అందగత్తెలనే నమ్మకం ఉంటే ఏది ఒకసారి మేకప్ తీయండి. పెళ్లికి ముందు మీరు ఎన్నో యాగాలు హోమాలు చేయబట్టే మీకు నాలాంటి అందమైన భార్య దొరికింది. నా శత్రువులు ఎవరో చేతపడి చేయబట్టి నీలాంటిది దొరికింది. ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, వాళ్ళ ఆవిని డెలివరీకి అని చెప్పి పుట్టింటికి పంపించాడు. ఎదిరింటి వెంకట్రావు డెలివరీకి అని వాళ్ళ ఆవిని పుట్టింటికి పంపించాడు. నువ్వు పుట్టింటికి వెళ్ళాలంటే లగేజ్ రెడీగా ఉంది. మరి డెలివరీ డెలివరీ అనగానే రావడానికి పిజ్జాలు కాదే, పిల్లల టైం పట్టింది. మన ఈదులో కుర్రాలందరూ ఏం చక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంత సంపాదిస్తున్నారు, కనీసం వాళ్ళని చూసారా మీకు ఈగో ఫీలింగ్ కలగట్లేదా? స్కిట్లన్నీ అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళు ఎత్తే మార్కులను బట్టి మారిపోయే జీవితాలు, మనకెందుకు ఈగోలు ఎత్తగా? ఇప్పుడు సరైన మగాడంటే పారిపోయి పెళ్లి చేసుకునేవాడు కాదండి, పెళ్లి చేసుకున్నా కూడా పారిపోకుండా తట్టుకోగలుగుంటాడు. చూసావా? ఇంకా ఏంటి అక్కడ చూస్తూ ఉంచున్నా? ఈ గుమ్మానికి ఆస్తి పంజరాలు పెట్టావు. ఇవే కదా ఇల్లంతా నీ ఫోటో ఆల్బమ్ తో నిండిపోవాలను. ఎందుకండి ఇలా రోజు గొడవ పడతారు? మనం కూడా వాళ్ళు చెక్క వాళ్ళ నవ్వుతూ ఉండొచ్చు. మనం గొడవ పడుతున్నందుకే వాళ్ళు నవ్వుతున్నారు, మామూలుగా నవ్వుతారా? బాబా అబ్బా బాగుంది, శాంతి స్వరూప్ మొత్తం ప్రింట్ వేయించా. హలో, హలో, ఎక్కడ ఉన్నారు? వంటింటికి వరండాకి మధ్యలో ఉన్నారా? నీకేమన్నా పిచ్చా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా. నీకేమన్నా మత పిచ్చా? ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అడుగుతాయంటరా? షూటింగ్ వాళ్ళు. ఓ మీరా సార్? సార్ సారీ సార్. ఏమే? ఏంటండి షూటింగ్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే? షూటింగ్ వాళ్ళు వస్తున్నారా? హీరో డైరెక్టర్ అందరూ మన ఇల్లు షూటింగ్ అడిగారు కదా. ఈయన యాంగిల్స్ అన్ని చూస్తుంటే జేమ్స్ కెమెరాన్ లాగా ఉన్నారు సార్. ఓ ఇడ కెమెరా, ఈ కెమెరాను కాదు కామరాను. నేను షూటింగ్ చేయబోయి ఇల్లేదేనా? ఇదే అండి. నాకు ఇల్లు అంత అవసరం లేదండి, ఒక గది ఉంటే చాలు. షూటింగ్కే కదండి. షూటింగ్కే. ఇంతకీ హీరో ఎవరండి? హీరో 1940s లవ్ స్టోరీ అండి. నా ముందు సినిమా బాక్స్ బద్దలు కొట్టింది, తెలీదా? ఇడు కుక్కుడుకాయ బద్దలు కొట్టలేడు, ఇడు బాక్స్ బద్దలు కొట్టాడు. మాట్లాడుతున్నావు? ఎడం చేత్తో ట్రాక్టర్ లేపిన సీన్ నువ్వు చూడలేదా? ఆ తర్వాత వెంటిలేదర్ మీద పడుకున్న సీన్ చూశానండి. బాలీవుడ్ హీరోయిన్ లా కనపడుతుంది. వుడ్ వరకు కరెక్టే అండి, బాలియో కాలియో తర్వాత తెలుస్తుంది. నీకు ఏదైనా డైలాగ్ చెప్పడం వచ్చా? అయ్యి వచ్చండి. నా పేరు సీత, నేను గీసిందే గీత. వాడి పేరు అఘోర, వాడు కలిపేదే పులిహార. మీ ఇద్దరికి ఒక సీన్ చెప్తాను, చెప్పండి. అది మా ఆవిడండి. పర్లేదండి, ఇక్కడ హీరోయిన్. ఓకే ఓకే చెప్పండి. నువ్వు చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చావు, ఎదురుగా మీ లవర్ కనిపించింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వాటేసుకో. మరి నేనేం లోపలికి వెళ్ళి తలిపేసుకోవాలా? నువ్వేంటి, వాడికంటే ముందు నువ్వు వాటేసుకుందా? ఇది షూటింగ్ అయితే ఎవడైనా సినిమా ఇలా చేస్తారా సార్? ఇలాంటి షూటింగ్ ఎవరైనా చేస్తారు. ఒక కాన్సెప్ట్ ఇస్తాను మీకు, దీంట్లో మీరు దాని ప్రకారం చేయండి షూటింగ్. కాన్సెప్ట్ అంటే ఏదన్నా హర్రర్ పిక్చరా సార్? అంతకు మించి థ్రిల్ వస్తుంది స్టేజ్ మీద. అరే వాళ్ళకి ఆ థ్రిల్ చూపించండి రా. ఏంటి
చక్రాల బూట్లు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం. మొత్తం వణికేస్తుంది ఏంటి లోపల? ఇందాకే వచ్చినప్పుడు అబిబి అబిబి అని ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇప్పుడు అబిబి అంటే ఇప్పుడు వద్దయ్యా, ఒక కాలు ఒంగోలు ఇంకో కాలు ఇంకోళ్ళు మంచూరియా అయింది. ఈ పొజిషన్ లో ఒక్కసారి గట్టిగా నేను కౌగిలించుకోవా? 100 సార్లు వెనక్కైనా పడతాయి, నిన్ను మాత్రం ఆటేసుకొని. ఏ కాలు కొంచెం ఫోల్డ్ చేయాలి అదే సార్, అంతే అంతే, రావు నువ్వు రావు అక్కడ. మగాడు ఇయ్యనక ఒక ఆడది ఉంటది అంటారు. మీ కొత్త ఇది వచ్చి నాకు ఇచ్చారు సార్, ఎలా ఉంటది అది? పడుగుది మనకు మొత్తం ఫిట్ చేసి ఉంటారు. నీ మాటలు వచ్చిందా వణుకు? నీ వాయిస్ మామూలుగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ లోపల ఒక వణుకుంది. నువ్వే ఎలా ఉన్నావు అంటే రాజు తర్వాత నేను తొందరగా వాళ్ళని పిలవడానికి గణపతి పరిస్థితి ఊరేగింపు. మన ఇంటికి ఎవరో షూటింగ్ వస్తానన్నావు కదండి, వాళ్ళని పిలుద్దాం తొందరగా. మనం లాగ్ చేయొద్దు డైరెక్టర్ గారు. రేపింది జ్వాల. డైరెక్టర్ గారు మీరు ఒక్కరే వచ్చారు, మరి మన హీరో గారు రారా? అన్నం కోసం ఎదురు చూడడం, జానడం తప్పిరి కోసం చేయి చాచడం. హీరో గారు జంప్ చేసి నిలబడాలి. ఇంకా హీరో ఇండస్ట్రీలో నిలబడలేదు, నిలదొక్కలేదు ఇంకా. ఈ రోజు హీరో పాటలన్నీ పాత సామాన్లకి. మీరు మొత్తం వచ్చారు డాన్స్ మాస్టర్ ఏడి. డాన్స్ మాస్టర్ గారు హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. ఈరోజు అందరికి ఛాన్స్ వచ్చింది, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు అవకాశం మీకు ఇచ్చాం. గణపతి గారు ఇంతకు ముందు ఏదో టాప్ లేచిపోతుంది అన్నారు, అనండి ఇప్పుడు. అలా చెప్తే చచ్చిపోతా ఇచ్చేయలేదు. మీరు డాన్స్ మాస్టర్ హీరోయిన్ వచ్చింది చెప్పు. నాద వినోదం లెగ్గొద్దు లెగ్గొద్దు లెగ్గు వాడుకు. తోమ్ 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 తోమ్. డైరెక్టర్ లేపండిరా గణపతిని. నీ వెనకాల కూర్చోవడం అసలానే ఈ నా మానాన్ని నేను ఉంటే నన్ను లాగిపాడదు రాజు. కా సార్ లాగేస్తున్నాడు అండి గణబాబు. ఇందాక ఏదో హీరో వచ్చి వాటేసుకోవాలన్నారు, ఇప్పుడు వాటేసుకోవను. నేనేమి అన్నా దగ్గరికి రాజు పోయా, నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు నేనేమన్నా వాటేసుకోండి, ఇద్దరు దగ్గరికి వచ్చారా? ఏదైనా సాంగ్ ప్లే చేయండి ఇద్దరు రొమాన్స్ గా. గణపతి గారు మీ
గణపతి మోకాళ్ళు మోకాళ్ళు అది అదే నువ్వు రౌండ్ ట్రాలియా ఆది గారు మీ ఆవిడ బయట మా ఆవిడతో నువ్వు రౌండ్ ట్రయల్ ఏంటంటరా నేనేం చేయాలరా ఇక్కడ క్లైమాక్స్ వచ్చిన సినిమా ఫైట్ సీన్ పెట్టేస్తే అయిపోద్ది మన కొరియోగ్రాఫర్ ఈ రోజు మా ఫైట్ మాస్టర్ రండి గణపతి గారు మీరు ఫైట్ చేస్తే చూడాలని మా ఇంటిలో పది వెయిట్ చేస్తున్నాం రండి మీ ఫైట్ కోసం రండి మేము అటు వెళ్తాంలే కానీ మీరు రండి ఎత్తవే మొత్తం ఎత్తవే మొత్తం అలాగే కూర్చోండి వాళ్ళు చేసుకుంటారు ఫైట్ అలాగే చూస్తున్నారండి యాక్షన్ హీరో అనిపించాడు అలాగే చెప్పిండండి ఈ స్కేటింగ్ సినిమా రన్నింగ్ సక్సెస్ ఫర్ ఎవర్ ఇన్ జబర్దస్త్ థియేటర్స్ ఏంటి బాబు గారు ఈ ట్విస్ట్లు మీరు ఇప్పుడు జీవితం ఎంత విలువైనది కనిపిస్తుంది కదా మీకు ఇందులో మరొకటి కూడా కనిపించింది జీవితం అంటే ఇలాగే ఉంటుంది ఎంత కష్టపడి నిలబడతామన్నా పక్కడ దట్స్ ట్రూ గుడ్ పాపం బాగా కష్టపడారు రోజా గారు అసలు ఆది పంచులు చూసాం కానీ ఆది వణుకులు కూడా చూసాం ఈరోజు బాగుంది థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్ కు